ప్రజల సహకారంతోనే కరోనా నివారణ సాధ్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గురువారం రామగుండం కార్పొరేషన్ 2వ డివిజన్ రెడ్ జోన్ అన్నపూర్ణ కాలనీలో ఎంపీ వెంకటేష్ నేతకాని, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఏసీపీ ఉమేందర్ తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా రెడ్ జోన్ ప్రాంతంలో ఉన్న వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వికారాబాద్ లోని పోస్ట్ ఆఫీస్, ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంకులను సందర్శించిన ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ ముందు ప్రభుత్వం ఇస్తున్న 1500 రూపాయల కోసం గుంపులుగా నిలుచున్న ప్రజలకు అవగాహన కల్పించి వారిని ఫిజికల్ డిస్టెన్స్ ఉండేలా వరుసలను నిలబెట్టారు. బ్యాంక్ పరిసరాలలో వాలంటీర్లను ఏర్పాటు చేయాలని వాళ్లు కోరారు. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామస్తులు చెరువును కాపాడాలని పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు. వేరే ఊరు నుంచి వచ్చి, అనగా ఆమనగల్లు చుట్టుపక్కల గ్రామంలోని కొత్త వ్యక్తులు చెరువులో గాలాలతో చేపలు పడుతున్నారు. గ్రామానికి కొత్త వ్యక్తులు రావడం వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందని గ్రామస్తులు భయపడుతున్నారు. మిర్యాలగూడ బిల్డింగ్, పెయింటింగ్ వర్కర్స్ కి అన్ని వర్గాల యూనియన్ నాయకులు కూరగాయలు పంచడం జరిగింది. కరోనాతో లాక్డౌన్ లో పడడంతో వర్కర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో గడవడం చాలా కష్టంగా ఉందన్నారు. ప్రభుత్వం గుర్తించి ఏదో ఒక సహాయాన్ని అందించమని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, డబ్బికార్ మల్లేష్, యూనియన్ నాయకులు అలీం, పసి నాయుడు పాల్గొన్నారు. తెలంగాణలో పల్లె పల్లెన ధాన్య రాసులు కనిపిస్తున్నాయని, పక్కా ప్రణాళికలతో ప్రభుత్వం కొనుగోలను చేపడుతున్నదని వ్యవసాయ మార్కెటింగ్ శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులు, కొనుగోళ్లు, మార్కెటింగ్ విధానంపై ఇతర రాష్ట్రాలు ఆసక్తిగా గమనిస్తున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రమాణాలను పాటిస్తూ ధాన్యం తెచ్చే రైతులకు మిల్లర్లు ఇబ్బంది చేయవద్దని రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి కోరారు. కష్టకాలంలో రైతులను ఆదుకోవడం సీఎం కేసీఆర్ బాధ్యతగా భావించారని చెప్పారు. రైతులకు అందుబాటులో గ్రామాలలోనే కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు మరణాల రేటు తగ్గించేందుకు కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. పాజిటివ్ వ్యక్తుల చేరిక, వైద్య చికిత్స, నిర్ధారణ పరీక్షలు, డిశ్చార్జ్ విధానాలపై కోటిలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో వైద్య శాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ర్యాపిడ్ టెస్టులు నిర్వహించాల్సిన అవసరం లేదని, ఆ పరిస్థితి రావద్దని కోరుకుంటున్నామని అన్నారు. హైదరాబాద్ ఏఎస్ఐ వైద్య కళాశాల ఆవరణం నుంచి సేవలందించే ఈ ల్యాబ్ను గురువారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ నుంచి కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్, ప్రగతి భవన్ నుంచి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు, హైదరాబాద్ నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి పాల్గొన్నారు. కరోనా కట్టడికి కేంద్రంతో కలిసి తెలంగాణ సర్కార్ గట్టి ప్రణాళికలు చేపడుతున్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు. రంగనాయక సాగర్ చెంతకు విజయవంతంగా చేరుకున్న కాళేశ్వరం జలాలను వానాకాలం నాటికి కొండపోచమ్మ సాగర్ కు తరలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇందుకు గాను విద్యుత్ శాఖ చేస్తున్న పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా వైరస్ కు సంబంధించి 16,000 మంది శాంపిల్స్ ఫలితాలు పెండింగ్ లో ఉండటంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత భారీ సంఖ్యలో నమూనాల ఫలితాలు పెండింగ్ లో ఉండడం వైరస్ వ్యాప్తి మరింత ప్రబలడానికి కారణమవుతోందని తెలిపారు. పరీక్షల వసతులు పెంచుకోవడం ద్వారా తక్షణం ఈ సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహినిని కోరారు. కరోనా కట్టడిలో తమ వంతు కృషి చేస్తున్న దేశంలోని సర్పంచులకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. గ్రామ పంచాయతీ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మోదీ, గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కరోనా వ్యాప్తిపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ విపత్తు సమయంలో ప్రజలకు ఆహార సదుపాయాలను అందించాలని పేర్కొన్నారు. విద్యుత్, రహదారులు, పారిశుద్ధ్యంపై చర్యలు చేపట్టాలని మోదీ తెలిపారు. ధాన్యంతో తేమ, తరుగు పేరుతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైస్ మిల్లుల వద్ద మరోసారి తరుగు తీస్తూ రైతులను ముంచుతున్నారు. క్వింటాల్కు 10 కిలోల వరకు కోత పడుతోంది. ఆరుకాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కళ్ల ముందే దోపిడీ చేస్తుండటాన్ని చూసి కన్నీరు పెడుతున్నారు. పలు చోట్ల ఆందోళనకు దిగిన రైతులపై లాక్డౌన్ ఉల్లంఘన కింద కేసులు నమోదు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో నేడు కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. బీడు భూములను తడిపేందుకు గోదావరి జలాలు పరుగులు తీస్తున్నాయి. సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ జలాశయానికి నేడు నీటిని ఎత్తిపోయనున్నారు. దీని ద్వారా సిద్దిపేట నియోజకవర్గంలో 75,000 ఎకరాలు, సిరిసిల్లలో 30,000 ఎకరాలకు నీరందుతుంది. వానాకాలంలోనే మల్లన్న సాగర్, కొండపచ్చమ్మ సాగర్ రిజర్వాయర్లను నింపాలని సీఎం ఆదేశించారు. ఏపీలో డ్వాక్రా మహిళలకు 0% వడ్డీ పథకాన్ని ఇవాళ సీఎం జగన్ ప్రారంభించారు. తాడేపల్లిగూడెంలోని తన క్యాంపు కార్యాలయంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. దీంతో గ్రామ పట్టణ పరిధిలోని 878,874 పొదుపు సంఘం ఖాతాల్లో సిఎఫ్ఎంఎస్ ద్వారా ఒకే విడతన డబ్బులు జమ కానున్నాయి. 90,37,254 మంది మహిళలు సభ్యులుగా ఉన్న ఆయా పొదుపు సంఘాల ఖాతాల్లో 14 కోట్ల రూపాయలు ఒకే విడత జమ కానున్నాయి. లాక్డౌన్తో కష్టాలు ఎదుర్కొంటున్న వలస కార్మికుల సమస్యను ప్రభుత్వం తొలి ప్రాధాన్యత అంశంగా చూడాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రాన్ని కోరారు. మే 3 తర్వాత లాక్డౌన్ కేవలం హాట్స్పాట్ కేంద్రాలకే పరిమితం చేయాలని సూచించారు. ప్రస్తుతం ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కరోనా నియంత్రణకు తాత్కాలిక ఉపసంహరణ చర్యగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రాహుల్ అభిప్రాయపడ్డారు.